శుభకార్యాలకు కార్యాలకు కోసం వెతుకుతున్నారా పూజారిస్.కామ్ లో అతి తక్కువ ధరలకే పూజారులను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః కకటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోత్భవాం పాంజే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాతుంగస్తిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయా సృజినిగళితం యా బాత్ భుంక్ భూయః శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடும் மேய்வான் பரந்தகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் இழுந்திராய் பாடிப்பழை கொண்டு மாவாய் பிளந்தானை మల్లరై మఠ్య దేవాది దేవనై చునా సేవిత్తాల్ అవా అరులేలో రెంబావాయ్ ఎనిమిదవ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో గోదాదేవి మేలుకాంచి మేలుకాంచిందా వారు కదా మేలుకోవడం అన్నది ఆమె నిద్రపోయినదో లేదో తెలియదు చెరులను నిద్రలేపడానికి మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరింది ఏమని చెప్తోంది తూర్పు దిక్కు తెల్లవారుతోంది చిన్న బీడులోకి మేయడానికి విడువబడిన గేదెలు విచ్చల విడిగా పోతున్నాయి మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలానికి పోవడానికి బయలుదేరారు ఎలా పెడుతున్నారంటే వాళ్ళ జీవిత ధ్యయం వెళ్ళడమే అన్నట్టు పెడుతున్నారు ఎక్కడా ఇతరుల కోసం ఆగడం కానీ ఎందుకోసం వెడుతున్నాము అనేది కానీ లేదు వెళ్ళడం మాత్రమే జరుగుతూ ఉన్నది అలా వ్రతస్థలానికి వెళ్ళడం మాత్రమే తమ జీవిత జయమన్నట్టు పోతూ ఉన్నారు అట్లా పోయే వాళ్ళని ఆపి కొంతమంది మేము నిన్ను పిలవడానికి వచ్చాం నీ వాకిట్లో నిలబడున్నాం నీ కుతూహలం లేదా మాతో రావాలనే ఉత్సాహం లేదా అని అమ్మాయి లే లే కృష్ణ కృష్ణగుణాలని కీర్తించి వ్రతానికి ఉపక్రమించి వ్రత సాధనమైన పరను పొంది కేసి అనే రాక్షసుని చీల్చి చంపిన వాణ్ణి మల్లుర్ని మట్టుబెట్టిన వాణ్ణి దేవతలకు ఆదిదేవుడైనటువంటి వాణ్ణి మనం పోయి సేవిస్తే అయ్యో మీరే వచ్చారా అని బాధపడి మన మంచి చెడ్డల్ని విచారించి మనలని అనుగ్రహిస్తాడు లే అమ్మా రా అందరం బయలుదేరాం నీ కోసం ఆగిపోయాం మేము ఎందుకంటే మిగిలిన వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు నాతో పాటుగా వాళ్ళందరికీ జీవిత ధ్యాయం ఏమిటంటే వెళ్ళడం మాత్రమే ఇదొక్కటి మనం బాగా గోదాదేవి చెరులకు చెప్పిందా మనకి నిత్య జీవితంలో అనుసరించుకోవడానికి చెప్పిందా అన్నది ఒక్క క్షణం ఆలోచన చేయాలి ఎందుకు బతుకుతున్నాం బతకడానికి బతుకుతున్నాం అందరూ వారి వారి యొక్క లక్ష్యాలను సాధించగలుగుతున్నారా సాధిస్తున్నామా అసలు కొంతమందికి లక్ష్యం అన్నది ఉందా ఫలాన్ని సాధించాలని ఉందా లేదు జీవిస్తూ ఉన్నాం జీవితం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ప్రధానంగా జీవించటమే అని చాలామంది చెప్పేటటువంటి మాట ఇది ఎంతో సత్యం కూడా ఏదైనా జీవించడం అన్న తర్వాతే కదా సాధించడం మొదలైనవన్నీ జరిగేవి కనుక ప్రధానమైనటువంటిది జీవించటం అలాగే పోవడం అన్నదే పోతున్నారు అంటే ఇక్కడ నడవడం అన్నది జీవనంలో నడవడం అన్నది మనం అంటూ ఉంటాం కదా ఎలా ఉందండి అంటే ఆ నడుస్తోందండి అంట అంటే కదలిక అన్నది జీవితానికి ప్రధానమైనటువంటి లక్షణం ఎక్కడ ఆగిపోవటం అన్నది ఉండదండి సాగిపోవటం మాత్రమే ఉంది సాగడం మాత్రమే జీవితం యొక్క ధ్యేయం ఆ విధంగా సాగిపోతూ ఉంటే వాళ్ళను ఒక్క ఆగండి మనలో ఒక్కరు రాలేదు కదా ఆ ఒక్కరిని కలుపుకుని పెడదామని చెప్పి మేం కొంతమంది ఆగి నీ గుమ్మంలో నిలబడ్డాం ఇప్పటికేమైంది తెల్లవారిందా లేదా అని నువ్వు అనుమానపడాల్సిన అవసరం లేదు తూర్పు తెల్లవారబోతూ ఉంది అంటే తూర్పు దిక్కు తెల్లబడింది ఇంకా సూర్యోదయం కాల అంటే సూర్యోదయం కావడానికి సుమారుగా ఒకటిన్నర రెండు గంటల ముందు ఏ తూర్పు దిక్కు అని గుర్తించడానికి వీలుగా ఒకవైపు కొంచెం తెల్లగా అనిపిస్తుంది అంటే ఎక్కడో ఏ ఏడారిలోనో మనకి దిక్కు తెలియని చోట పడేస్తే ఒక దిక్కు కొద్దిగా తెల్లగా కనపడిందంటే అది తూర్పు అంటే హొరైజన్ దగ్గర క్షితిజం దగ్గర భూమి ఆకాశం కలుస్తూ ఉన్న ప్రదేశంలో కొద్దిగా తెల్లగా కనపడిందంటే అది తూర్పు దిక్కు అని మనం గుర్తించవచ్చు అలా తూర్పు దిక్కు తెల్లబడేటప్పటికల్లా గేదెలప్పుడే చిరుబీడుకి వెళ్ళాయి అంటే చిరుబీడు అంటే గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి పచ్చిక బయలు ఆ తర్వాత తెల్లవారిన తర్వాత వాటి ద వాటి అవి వెనక్కి వచ్చి వాటి దగ్గర పాలు తీసుకోవడం అయ్యాక పెద్ద బయట ప్రదేశానికి బీడు దగ్గరికి అవి బయటికి పెడతాయి అంటే దూరంగా వెళ్ళడం పెడతాయి ఇవి దగ్గరగా వెళ్ళాయి అంటే గేదెలకి ఎప్పుడూ కూడా తిండి మీద జాస్ ఎక్కువ ఉంటుందండి ఆవులకి కొంచెం తక్కువే అని చెప్పాలి అందుకే గేదె పాలు తాగినటువంటి వారికి తిండి మీద ధ్యాస తిన్నదాన్ని అరిగించుకోవడానికి కాస్త నిద్ర ఎక్కువగా ఉంటూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు ఆహార శాస్త్రం తెలిసినటువంటి వారు గేదెలలా చిరుబీడు దగ్గరికి వెళ్ళాయి వీళ్ళంతా పెడుతుంటే నేను ఆపి వెనక్కి తీసుకొచ్చాను నేను మనను ఏం చేయాలి నిద్రలేస్తే అంటే కృష్ణుడి యొక్క గుణములను మనం కీర్తించాలి నీకు అందులో కుతూహలం ఉందని మాకు తెలుసు నిన్న చెప్పావు మాకు ఆ వ్రతానికి మనం మొదలుపెట్టి వ్రత సాధనమైన పరని పొందాలి ఇది పజ లేదా పర్ర అంటే బండిరాతో ఉంటుంది తమిళంలో పజ అని అంటారు ఒక చిన్న వాయిద్యం అది భజనల్లో వాటిల్లో వాడేది అంటే చిన్నదింత డప్పులాగా ఉంటుందట అది భజనలో చాలా ప్రధానంగా ఉంటుంది అని చెప్తారు ఆ వాయిద్యం కావాలి నిన్ను కీర్తించడానికి మా కోని మేము అడిగాం కదా కృష్ణుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు దానికోసం మనం బయలుదేరి వెళ్ళాలి ఆ దాన్ని తెచ్చుకుని అప్పుడు మనం ఏం చేస్తాం వాయిద్యం వచ్చాక అప్పుడు భజన చేస్తాం భజన ఎవరిని చేస్తాం అంటే కేసిర అనే రాక్షసుని చీల్చి చంపి మల్లురని మట్టుబెట్టినటువంటి వాడు కేసీ అనే పేరున్నటువంటి రాక్షస సంహారం చేశాడు కృష్ణుడి యొక్క లీలల్లో బాల్య లీలల్లో మనకు కనపడతాయి అట్లాగే మల్లురని సంహరించాడు ముష్టికుడు చాణూరుడు అనబడేటటువంటి ఇద్దరు మల్లురిని అన్నదమ్ములిద్దరూ చక్కగా ముష్టి యుద్ధం చేసి అంటే పిడుగుద్దులు గుద్ది వాళ్ళని సంహారం చేశారు వాళ్ళనే కదా వీళ్ళని చంపడానికి అడ్డంగా పెట్టాడు అక్కడ ద్వారం దగ్గర కంసుడు కనుక ఆ మల్లురిని సంహరించినటువంటి వాళ్ళు కేసీ అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు ఆ ఆదిదేవుడు ఇక్కడ ఏదో ఈ పనిచేశాడంటే చిన్న పిల్లవాడు పదేళ్ల పిల్లవాడు అనుకుంటున్నావేమో కాదు ఆదిదేవుడు ఆయన దేవతలందరికీ మూలకారకుడైనటువంటి వాడు ఆయన్ని సేవించుకుంటే మనం అంటాడు అయ్యో మీరొచ్చారా నా కోసం నేనే వస్తా కదా మీ దగ్గరికి అంట భగవంతుడు ఎప్పుడూ భక్తుల దగ్గరికి గో వెంట తగులు కోడే భంగి ఆయన పరిగెడతాట ఆవు వెనకాల వెళ్ళే దూడలాగా పరిగెడతాటండి భక్తులు ఎక్కడుంటే అక్కడికి దేవుడు మనం వెళ్ళక్కర్లా దీనికే భాగవతంలో మనకు అనేక ఉదాహరణలు చెప్పబడి ఉన్నాయి ఒక్క అడుగు భక్తుడు వేస్తే భగవంతుడు పది అడుగులు వేసి భక్తుణ్ణి తన దగ్గరికి తీసుకుంటాట ఏ రకంగా అయితే చంటి పిల్లవాడు కొద్ది దూరం పాకి వస్తే కన్న తల్లి లేచి గబగబా ముందుకెళ్ళి పిల్లవాడిని ఎత్తుకుని వాడు ఎక్కలేడు కదా నేల మీదే ఉంటాడు పసివాడు పాకేవాడు ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చంకనెత్తుకుని ఎత్తుకుంటుందో అట్లా భగవంతుడు ఒక్క అడుగు భగ భక్తుడు వేస్తే పదడుగులు తాను ఎదురు వేసి వచ్చి అక్కున చేర్చుకుంటాడు అని చెప్తారు అదే మాట ఇక్కడ గోదాదేవి చెప్తోంది మనం పరా అనే వాయిద్యాన్ని తీసుకుందాం ఇస్తానన్నాడు కదా ముందర తెచ్చుకోవాలి అది తెచ్చుకుని దాంతో ఆయన వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం అయ్యాక కీర్తన చేసినట్టయితే అయ్యో మీరెందుకు వచ్చారు నేనే వస్తాను కదా మీ దగ్గరికి అని చెప్పి భక్తవత్సలుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి రాక్షస సంహారం చేసినటువంటి శ్రీకృష్ణుడు మనను అనుగ్రహిస్తాడు లేమ్మా ఎంతసేపు పడుకుంటావు వినపడలేదా ఇప్పటికే తెల్లవారింది గేదెలు దగ్గరగా ఉన్నటువంటి చెరుబీడుకు వెళ్ళాయి అవి ఇంకా తిరిగొచ్చా కదా పాలు తీసుకుంటారు వాటి దగ్గర కనుక ఇంకా అంత సమయం కాలేదు నువ్వు లేచిరా మేము ఎందుకు వెళ్ళాము ఇంతకుముందు అందరం కలిసి ఎందుకు వెళ్ళామంటే వ్రతం చెయ్యడమే మా లక్ష్యం వ్రత ఫలితం మీద దృష్టి లేదు అది నిజమైనటువంటి వ్రతం కానీ జపం కానీ తపంగాని ఆ విధంగా మేము పెడుతున్నాం నువ్వు ఆగిపోయావు కదా నిన్ను పిలుచుకోవడానికి వచ్చామని చెప్పి లేపుతున్నారు అంటే ఎవరైతే భక్తులు పరిసర జ్ఞానం లేకుండా మేలుకోవాలనేటటువంటి సంగతి కూడా తెలుసుకోకుండా మొద్దు నిద్రపోతూ ఉంటారో అటువంటి భక్తులను ఇక్కడ గోదాదేవి లేపుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది స్వచ్ఛిష్టమాల బంధ గంధబంధురణవే విష్ణుచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం స్వస్తి